చుట్టూ ఎత్తైన కొండలు పొడవాటి సాగర తీరం ప్రకృతికి చిరునామాగా పార్కులు ఇవన్నీ విశాఖ సొంతం కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ విదేశాల పర్యాటకులకు ఎంతో ఇష్టమైన నగరం వైజాగ్ అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో స్వరూపం మారుతున్న క్రమంలో నష్టం తప్పదేమోనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ది బెస్ట్ నగరాల్లో విశాఖ నగరం ఒకటి ఇక్కడి వాతావరణం ప్రకృతి అందాలు ఎంతటి వారినైనా కట్టిపడిస్తాయి అలాగే అతి పొడువైన బీచ్ కారిడర్ వేలాది ఎకరాల్లో దట్టంగా పెరిగిన అడవులు ప్రకృతి అందాలకు సహజ సంపదకు ప్రతిరూపంలా నిలుస్తున్నాయి ఓవైపు తీరం మరోవైపు ఎత్తైన కొండలు ఆనుకుని ఉన్న అడవులు విశాఖకు తలమాణికంగా మారాయి తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాతావరణం ఉండే నగరం కేవలం విశాఖ ఒక్కటే అడవి జంతువులకు నిలయంగా అంతరించిపోతున్న క్రూర మృగాలకు నీడలా విశాఖలోని రిజర్వ్డ్ ఫారెస్ట్ మారింది చాలా సందర్భాల్లో నగర పరిధిలో ఉన్న అటవీ భూముల నుండి క్రూర మృగాలు జనావాసాల్లోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి కంబాలాకొండ ఎకోటూరిజం సీతకొండ ఎర్రకొండ నరవ నడుపూరు గుండ్లవాణిపాలెం వంటి ప్రాంతాల్లో వేల హెక్టార్లలో రిజర్వ్ ఫారెస్ట్ దట్టంగా విస్తరించి ఉంది ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకటనతో విశాఖ స్వరూపం మారబోతుంది ఒక విధంగా చెప్పాలంటే అసలైన నగరమంతా అడవుల పరిధిలోకి చేరుతోంది కంబాలకొండ సీతకొండ ఎర్రకొండ నరవ నడుపూరు గుండ్లవాణిపాలెం వంటి ప్రాంతాల్లో సుమారు ఇరవై ఏడు వేల హెక్టార్ల మేర అడవులు ఉన్నాయి నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మాత్రం ప్రభుత్వం ఈ ప్రకృతి సంపద జోలికి వెళ్లక తప్పేలా లేదు అలా అయితే జరిగేది విస్తరణ తప్ప అభివృద్ధి కాదని పర్యావరణ వేత్తలు అంటున్నారు ఇటు రేంజ్ చాలా వరకు విశాఖపట్నంలో ఒక ముంబై బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ వంటి నగరాల్లో ఎక్కడా కూడా ఇటువంటి భౌగోళిక స్వరూపం లేదంటున్నారు పర్యావరణవేత్తలు పొడవైన బీచ్ కోరిడర్ మరోవైపు దట్టమైన అటవీ ప్రాంతం విశాఖలో ఉండడం గర్వంగా చెప్పుకుంటున్నారు ఇప్పటికే అభివృద్ధి పేరుతో పలు నగరాల్లో ప్రకృతి సంపద కనుమరుగు చేశారు అదే తప్పు విశాఖలో జరిగితే భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు పట్టణ పరిధిలో ఎన్ని వేల ఎకరాలు అటవీ ప్రాంతం ఉండడం వల్లే విశాఖకు ఈ ఘనత వచ్చిందన్న విషయాన్ని మర్చిపోకూడదని అంటున్నారు ఒక రేపు వెయ్యి అది అభివృద్ధి అవ్వదు సో అభివృద్ధి అనగానే ఇప్పుడు సుస్థిర అభివృద్ధి అని అంటున్నారు సుస్థిర అభివృద్ధి గురించే మాట్లాడారు సుస్థిర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటే ఉన్న ప్రకృతి వనరులు ఏవి కూడా డిస్టర్బ్ చేయకుండా ఇటు మనకి ఈ సముద్ర తీరం వెంబడైతేనేమి అభివృద్ధిలో ప్రకృతి సంపదకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు పర్యావరణ ప్రేమికులు